हेलो वेलकम बैक टू मई चैनल शिवगंग पुडंड आयुर्वेद व्लॉग्स अंडी अलंपुरम गुड़ शमी चेट्टु शमी वृक्षम अकड़ा को मंदी मुड़पुल कट्टुकुंटारंडी एमना काडानिकी इक्कडि नुंचि अंडी मन की ईश्वरुडु लिंग रूपाल उन्न ईश्वरुलनी मन चूड़े रे कल सरपोवंडी एन्नो रकाल ईश्वर्लु मొత్తం రాతితో तो తయారు చేసిన స్తంభాలండి గుళ్ళకి మొత్తం చూడండి ఎలా రాతితో చెక్కారో అప్పుడు కాలంలో రెండు కళ్ళు సరిపోండి మనం చూడడానికి ఎంత చూసినా వండే మొత్తం పడతదండి మనం క్షుణ్ణంగా చూడాలంటే ఇక నిచండి ఆ రోజులలో స్థాపించినటువంటి లింగాలు ఉన్నాయండి ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క పేరు పెట్టారండి వారాహి అండి వారాహి స్వామి ఇక్కడ తర్వాత దక్షిణామూర్తి అండి ఈశ్వరుడు దక్షిణామూర్తి రూపంలో ఉన్నాడు సూక్ష్మేశ్వరుడు అండి లింగ ఆకారంలోనే ఉంటాడండి సూక్ష్మేశ్వరుడు కూడా అలానే భుజంగేశ్వరుడు చూడండి కలకలేశ్వరుడు అండి లింగోద్భవ మూర్తి అండి లింగోద్భవ మూర్తి చూడండి మొత్తం లింగాల రూపాలలోనే ఉన్నాడండి శివుడు మహిషాసుర మర్దిని అండి ఇక్కడ అమ్మవారిది మనకి మహిషాసుర మర్దిని విగ్రహాన్ని కూడా రాతితో చెక్కారండి ఎంత చక్కగా అంటే అసలుకి మనము కళ్ళు సరిపోండి ఎలా చెక్కారో కూడా మనకు అర్థం కాదు అంత చక్కగా చెక్కారండి నటరాజ స్వామి అండి నటరాజ స్వామి ఇక్కడ ఉన్నాడండి ఈశ్వరుడు నాటిమన్నప్పుడు ఉన్నటువంటిది విగ్రహాన్ని చెక్కిండండి ఇక్కడ తాలక బ్రహ్మేశ్వరుడు అండి ఈశ్వరుడు అండి ఎంత పెద్ద లింగాన్ని ఉంచారండి ఇక్కడైతే అసలుకి ఎంత చూసినా రెండు కళ్ళు సరిపోవండి మనకి జంబుకేశ్వరుడు అండి మారుతీశ్వరుడు అండి మారుతీశ్వరుడు ఈశ్వరుడే ఉన్నాడు ఎక్కడ చూసినా ఈశ్వరమయం అండి సాహస లింగేశ్వరుడు అండి చూడండి ఎలా ఉన్నారో పాతాళేశ్వరుడు అని కూడా ఉన్నాడండి ఇక్కడ మనకి మార్కండేశ్వరుడు అండి ఈశ్వర రూపమండి ఎన్ని కళ్ళతో చూసినా కూడా రెండు కళ్ళు మనకు సరిపోవండి పాతాళేశ్వరుడు అండి మన లింగ రూపాన్నే ఉన్నాడండి ఈశ్వరుడు కొన్ని కనిపిస్తున్నాయి లోపల గుళ్ళు చీకటి ఉండడం మూలన కొన్ని లింగాలు పడలేదండి అలంపురము పోని వాళ్ళ కోసము చూడాలనుకున్న వాళ్ళ కోసము నేను ఇది వీడియో తీసి పెడుతున్నానండి ఆంజనేయ స్వామి అండి అక్కడ ఆ చెట్టు కింద ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడండి లింగేశ్వరుడినండి మళ్ళీ ఇక్కడ చూస్తున్నారండి లింగేశ్వరుని ఎంత కాంతివంతంగా మెరుస్తూ ఉంటాడంటే అది చెప్పలేమండి మనకి కాశీలో లింగం ఎలా ఉంటదో అలా ఉంటాడండి చిన్నగా ఎంతసేపు చూసినా కానీ తనివి తీరదండి లింగేశ్వరుణ్ణి
ఇప్పుడు మనకి వీరభద్రుడిని వస్తాడండి. నేను కొంచెం వీడియో తీశాను, వీరభద్రుడు చూడండి. వీరభద్రస్వామి మనం శివాలయానికి పోవటానికి ముందే మనకి దర్శనమిస్తాడు పోంగానే, కానీ లోపల వీడియోలు తీయనీయలేదండి, అందుకనే కొన్ని తీయలేదండి నేను. మొత్తం మండపంలాగా ఉండి ఇలా మండపంలో గుడిలో ఈశ్వరుడు అండి. మొత్తం రాతి స్తంభాలతోనే నిర్మించిన మందిరాలు ఉన్నాయండి. రాతి శిల్పాలండి. అక్కడ మందిరాలు ఉన్నాయి కదండి, ఒక్కొక్క మందిరము కూడా చూస్తే ఎంతసేపు చూసినా కానీ మనకి ఇది కదండి. మందిరం చుట్టూరు కూడా మనకి రాతితో చెక్కిన శిల్పాలు ఉన్నాయండి. ప్రతి గుడి చుట్టూ కూడా రెండు పెద్ద పెద్ద గుళ్ళు ఉన్నాయండి. అక్కడ కొంచెం ధ్వంసమైపోయినాయండి ఆ గుళ్ళు. గుడి వెనకకు పోయినానండి తీద్దామని, చీకటి ఉంది సరిగా పడలేదు. మొత్తము పండకడికి తీసుకుని వచ్చిన అండి మీకోసం. మొత్తం ఇట్లా రౌండ్గా ఉంటుందండి, లోపల గుడి ఉంటుందండి, చూసారా అండి. ఇది లోపల మొత్తం చీకటి చీకటి ఉందండి. రెండు కళ్ళు కూడా సరిపోవండి, శిల్పాలన్నీ ఇరిగిపోయి ఉన్నాయండి. ఎందుకేమో లింగేశ్వరుడు చూసారండి, అసలుకి బయట అండి గుడి బయట ఇలా చెక్కారండి శిల్పాలని. చూసిన ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, షేర్ చేయండి. షేర్ చేస్తే వేరే ఒక్కరు కూడా చూస్తారండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, లైక్ చేయండి. సరేనండి, ఈ వీడియో మీకోసం ఉంటానండి.